श्री पिल्लारी शेट्टी रघुराम गारू गत 3 दशाब्दालकु पैगा वैद्य रंगंलो प्रपंचव्याप्तंगा अंदिस्तुन्न सेवलु साधिंचिन मैलुराळ्ळु एन्नो एनेन्नो वीरु अंदुकुन्न गौरवालु सन्मानालु अवार्डुलु लेक्कलेनन्नि गुंटूरुलो जन्मिंचि हैदराबादुलो चदुवुकुनि विजयवाड सिद्धार्थ वैद्य कलाशाल नुंडि 1991లో MBBS పట్టా సాధించి మంగళూరులోని కస్తూర్బా వైద్య కళాశాల నుండి 1995లో MS లో ఫస్ట్ ప్లేస్ సాధించారు. ఉన్నత శాస్త్ర చికిత్సలో ప్రావీణ్యం సంపాదించాలన్న పట్టుదలతో యుకేకి వచ్చి బ్రిటన్ హోమ్ నేషన్స్లోని అన్ని రాయల్ సర్జికల్ కాలేజెస్ నుండి 4 FRCs అందుకున్నారు. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన అతి కొద్ది మందిలో రఘురామ్ ఒకరు. స్ట్రక్చర్డ్ హయ్యర్ సర్జికల్ ట్రైనింగ్ ఇన్ జనరల్ సర్జరీని వేల్స్ HST ప్రోగ్రాంలో పూర్తి చేసి సబ్ స్పెషాలిటీ అయిన ఆంక్లోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీని ప్రపంచ ప్రసిద్ధి చెందిన లండన్లోని నాటింగ్హామ్ బ్రెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ రాయల్ మార్స్టన్ హాస్పిటల్లో చేశారు. వీరు తండ్రి తల్లి కూడా ప్రముఖ వైద్యులు. రఘురామ్ ధర్మపత్ని వైజయంతి గైనకాలజీ వైద్యులు. రఘురామ్ వైజయంతిల పురోగతి యూకేలో కన్సల్టెంట్స్ అయ్యే తరుణంలో రఘురామ్ తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రఘురామ్ జీవితంలో ఇదొక పెద్ద మలుపు తీసుకొచ్చింది. యూకే అందించే పురోగతి అవకాశాలు వదులుకుని తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు అతని మాతృభూమికి సేవ చేయడానికి భారతదేశానికి తిరిగి వెళ్లారు. దక్షిణాసియాలో మొదటి కాంప్రహెన్సివ్ బ్రెస్ట్ హెల్త్ సెంటర్ని రఘురామ్ ప్రారంభించి దేశవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దక్షిణాసియాలో అతిపెద్ద జనాభా ఆధారిత స్క్రీనింగ్ కార్యక్రమాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో అమలు చేశారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా విస్తరించబడుతోంది. భారత ప్రధాని డిజిటల్ ఇండియా కళ నుండి ప్రేరణ పొంది రఘురామ్ ప్రపంచంలోని మొట్టమొదటి బ్రెస్ట్ హెల్త్ మొబైల్ ఫోన్ యాప్ను ఇంగ్లీష్ మరియు 11 భారతీయ భాషలలో అభివృద్ధి చేశాడు. ఈ అంశాన్ని నిషిద్ధంగా పరిగణించే దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యత గురించి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు మరింత అవగాహన కల్పించగలిగారు. ఈ యాప్ను భారతదేశం అంతటా లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామమైన ఇబ్రహీంపూర్ని రఘురామ్ దత్తత తీసుకుని జీవితాన్ని మార్చే పరికరాలు మరియు సౌకర్యాలను అందిస్తున్నారు. ఇది స్థానిక, ప్రాంతీయ అండ్ జాతీయ అవార్డులతో గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా రఘురామ్ సాధించిన ఘనతలు, కృషిని, సేవలను గుర్తించి అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది. కనల్ పాండురాయ్ ఒరేషన్ అవార్డ్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఎడిన్బరా గోల్డ్ మెడల్, డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డ్, పద్మశ్రీ. డాక్టర్ రఘురామ పిల్లారి శెట్టి చికిత్స. బ్రిటిష్ ప్రతిష్టాత్మక ఓబి వీటిలో కొన్ని. డాక్టర్ రఘు పిల్లారి for services to healthcare in India and to United Kingdom India relations. అతి చిన్న వయస్కుల్లో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సర్జికల్ అసోసియేషన్ అయిన ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా పనిచేశారు. యూరోప్లో అతిపెద్ద సంస్థ అయిన ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ నుండి గౌరవ ఫెలోషిప్తో 100 సంవత్సరాలలో భారతీయ సంతతికి చెందిన మొదటి సర్జన్గా నిలిచాడు. అలాగే శ్రీలంక కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గౌరవ ఫెలోషిప్ 2020 అండ్ చైనీస్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ 2020 గౌరవ ఫెలోషిప్లు అందుకున్నారు. డాక్టర్ రఘురామ్ పిల్లారి శెట్టి యొక్క విశిష్టమైన అకాడమిక్ ట్రాక్ రికార్డ్ తన మాతృభూమిపై ప్రేమ మరియు సామాజిక సేవ పట్ల మక్కువ. యూకేతో అతని బలమైన సంబంధాల ద్వారా 16 సంవత్సరాలుగా యూకే అండ్ భారతదేశం మధ్య లివింగ్ బ్రిడ్జ్ రఘురామ్గా పనిచేస్తున్నారు. రఘురామ్ గారి ప్రత్యేకమైన స్ఫూర్తిదాయకమైన సేవల ద్వారా సుదీర్ఘకాలంగా ఎంతోమంది ప్రజల జీవితం లో ఉపశమనాన్ని తెచ్చి ఎన్నో విజయాలు సాధించిన శ్రీ డాక్టర్ రఘురామ్ పిల్లారి శెట్టి గారిని తాల్ జీవన సాఫల్య పురస్కారం, తాల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి గౌరవించుకోవడం తాల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణం.